తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితో 1992లో ఆయన అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన గురిలో ఆలోచన వచ్చింది. ఏంటంటే తెలంగాణ గురించి ఆలోచించే వాళ్ళు, తెలంగాణ నుంచి పాటుపడే వాళ్ళు, విద్యావంతులు అంతకంతో చదువుకొని తెలంగాణ గురించి ఆలోచించగలిగే వాళ్ళందరూ ఒక టీం కింద ఏర్పడి తెలంగాణ గురించి పాటుపడే వాళ్ళు అవసరం ఉంటారని చెప్పి ఆలోచించి ఎన్ఆర్ఐలు అందరూ ఒక థాట్ మీదకి వచ్చి మీరు తెలంగాణ కోసం ఏదైనా చేయాలయా అంటే 1992 సంవత్సరంలో అప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికాలో ఏర్పడింది. దాని ప్రధాన ఉద్దేశాలు ఏమైనా కానీ తెలంగాణకు సంబంధించిన అంశాలను, సామాజిక అంశాలు, డెవలప్మెంట్ రిసోర్సెస్, తర్వాత అప్పుడు ఉన్న సామాజిక నేపథ్యం, అప్పుడు ఉన్న పొలిటికల్ నేపథ్యంలో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంని తెలంగాణ సమాజం కోసం ఒక సపోర్టింగ్ మూమెంట్గా తయారు చేద్దామనుకున్నాం. అయితే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అప్పటి నుంచి 2001 వరకు టీఆర్ఎస్ ఏర్పడే వరకు కూడా ఒక చర్చ వేదికగా ఉపయోగమైంది. చర్చ ఏం జరిగిందంటే అప్పుడు తెలంగాణ గురించి మీరు ఆలోచిస్తున్నారని తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు టెలిఫోన్లో, కాన్ఫరెన్స్లో మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైనా ఇక్కడికి ఇండియాకి వచ్చినప్పుడల్లా ఆయన సభలు, సమావేశాలు జరిగినప్పుడు పర్సనల్ కలుసుకుని తెలంగాణ గురించి ఏమైనా మాట్లాడాలి, తెలంగాణ గురించి అసెంబ్లీలో దీనికి విషయాలు లేవదెట్టాలని హోప్ చేయడం మొదలుపెట్టాం. అప్పుడు తెలంగాణ గురించి ధైర్యంగా మాట్లాడే సందర్భం ఎప్పుడు ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ అప్పట్లో లేదు. 1999 సంవత్సరంలో తెలంగాణ గురించి గట్టిగా వాయిస్ రేజ్ చేసే వాళ్ళందరికీ చాలా థ్రెట్ ఉండేది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో గవర్నమెంట్కి వ్యతిరేకంగా తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడగలిగే స్థోమతున్న మేధావులు తెలివిగా, అంటే వాళ్ళ కోపానికి గురి కాకుండా తెలివిగా తెలంగాణ అంశాన్ని లేదంటే డిస్కస్ చేసే మేధావుల అవసరం ఒకటి ఏర్పడ్డది. అదే వేదికగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో చర్చ చాలా ఇంపార్టెంట్ కీలకమైన విషయాల్లో చర్చ మొదలుపెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ పోయి దాన్ని రకరకాల సంఘాలకు, విద్యావంతులకు, మేధావులకు అందరికీ దాని విషయాల్లో పాత్ర కల్పించి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక ప్రధాన పాత్రగా నిలబడ్డది. 2001 నుంచి 2004 వరకు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి మోరల్గా సపోర్ చేస్తూ వచ్చింది. మేము ఉన్నాం, మీకు మోరల్గా మేము సపోర్ట్గా ఉన్నాము, మీరు ముందుకు పోండి, పొలిటికల్ మూమెంట్ మీకు అవసరము, తెలంగాణ సాధించుకోవడం తీరాలి అని చెప్పి అమెరికాలో జరిగే సభలో సహా అమెరికా నుంచి ఉన్న మిత్రులు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ విషయాలు చర్చలో వచ్చేది. తెలంగాణ అంశం ఒక మా గుండెల్లో ఊరికనే ఏదో సభల్లో మాట్లాడుకోవడానికో, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఊరికనే షో చేయడానికో, లేకపోతే ఊరికనే హంగామైన అంశాలు చేకొట్టి పోవడానికో కాకుండా దీని గురించి ఏం చేయగలుగుతాం, మేము ఎవరితో చేయగలిగితే దీన్ని ఇంకా అంశాన్ని ముందుకు తీసుకోగలుగుతాం. ఇది ఒక పొలిటికల్ పార్టీ, టీఆర్ఎస్ లాంటి పొలిటికల్ పార్టీ, లేకుంటే తెలంగాణ విద్యావంతుల మీద లాంటి మేధావుల సంఘమా, ఎటువంటి వాటితో మేము చేయగలిగితే ఈ తెలంగాణ అంశాన్ని గట్టిగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అనే అంశం మీద నిరంతరం 24/7 డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. ఒకరు మందుపాటిల కోసం చర్చ పెట్టచ్చు, ఒకరు పేకాడుతూ చర్చ పెట్టచ్చు, ఒకరు ఇలాంటి సదస్సు పెట్టి చర్చ పెట్టచ్చు, తర్వాత పోదరం లాంటి ప్రొఫెసర్లతో కానీ, లేకపోతే మనం ఇంకా చాలామంది మేధావులు ఇక్కడ ఉన్నారు, జయశంకర్ రెడ్డి గారితో, కేసీఆర్ రెడ్డి గారితో, ఎవరెవరైతే తెలంగాణ గురించి పాటు పడుతున్నారో, తెలంగాణ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళతో కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, తెలంగాణ అంశాన్ని కొంచెం ముందుకు తీసుకుపోవాలి. దానిలో ఒక పైసా అంతైనా నా కృషి ఉండాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అమెరికాలో వాళ్ళందరి తరఫున, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరఫున మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. నాకు ఈ అవకాశము కల్పించి ఇక్కడ రెండు విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన విద్యావంతుల వేదిక మిత్రులకు కృతజ్ఞతలకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2009 తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత ఏదైతే మూమెంట్ అందుకుందో, ఫైర్ క్రియేట్ అయిందో, 2009 నుంచి 2011 ఇప్పుడు జరుస్తున్న 2000 సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా అంతకుముందు 15-16 సంవత్సరాల్లో జరిగిన మూమెంట్ ఎంత పవర్ఫుల్గా, ఎంత అంతర్లీనంగా జనాల గుండెల్లో ఉందో ఆ ఎక్స్ప్రెషన్ అంతా బయటకు వచ్చింది. 2 సంవత్సరాల కోపం అంతా బయటకు వచ్చింది. అయితే ఇప్పటి నుంచి ఏం చేద్దాం, పొలిటికల్ ప్రాసెస్ అనేది అవసరం, కానీ పొలిటికల్ ప్రాసెస్లో మనం ఎవరైతే డిపెండ్ అవుతున్నామో, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వాళ్ళు మనల్ని నమ్మక ద్రోహానికి గురి చేస్తున్నారు. జేఏసీ, తెలంగాణ జేఏసీ తరఫున కానీ, విద్యావంతుల వేదిక కానీ, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న చాలామంది మేధావుల సంఘాలు కానీ, తెలంగాణ గురించి కొట్లాడుతున్న అనేక ప్రజా సంఘాలు కానీ కోరుకునేది ఏంటంటే రాజకీయ ప్రాసెస్ ద్వారా పార్లమెంట్లో మనము ఒక రెజల్యూషన్ పాస్ చేసి తెలంగాణ మీద ఫేవర్గా ఒక బిల్లు తీసుకురావాలి, తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలని ఒక ప్రెషర్ గ్రూప్ను తయారు చేసినాం. ఆ తయారు చేసిన దాన్ని తెలివిగా కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా డ్రామాలు ఆడుతూ, తెలుగుదేశంలో ఉన్న బిజినెస్ లాబీ, కమ్మా బిజినెస్ లాబీ అని తెలివిగా బ్యాక్ డ్రాప్ వెనుక నుంచి డబ్బులు కొట్టుకుంటూ చాలా తెలివిగా దాన్ని డిఫ్యూజ్ చేయడానికి, స్ట్రెచ్ చేయడానికి
తన ఇంకా దీర్ఘకాలంగా కొనసాగించడానికి మనల్ని ఇంకా డిస్కరేజ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆ ఎఫర్ట్స్ అనేది కంటిన్యూగా సాగుతుంది, ఎందుకంటే శత్రువు ఓడిపోయే దశలో ఉన్నాడు. ఇది క్లైమాక్స్ పాయింట్ అవుతున్నది. ఇప్పుడు ఓడిపోయే దశలో శత్రువు చచ్చిపోయేదాకా ఏం చేస్తానంటే నేను ఓడిపోదు నేను ఓడిపోలేదు అని ఎదుటి వాడి మీద పరిహాసంగా నవ్వుతూనే ఉంటాడు. ఏదైనా సినిమా చూస్తుంటే క్లైమాక్స్ లో విలన్ చచ్చేదాకా హీరో మీద భయంకరంగా కొట్లాడుతూనే ఉంటాడు. అదేవిధంగా వాళ్ళు రకరకాల ఎత్తులు జిత్తులు మన మీద ప్రయోగిస్తూనే ఉన్నారు. కానీ మనం ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా తెలివిగా తిప్పుకొట్టాలి, ఎట్లా మనం గెలవాలి, తెలంగాణ ఎట్లా సాధించుకోవాలి, ఈ స్టేజ్లో ఈ రోజు నుంచి మొదలుపెట్టి వచ్చే ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఎట్లా సాధించుకోవాలి, దానికి ఈ వేదిక ఇక్కడి నుంచి మీ అందరూ మేధావులు, మీరెవరు ఇక్కడ ఆడియన్స్గా మేము భావించట్లేదు, ఒక జయశంకర్ గారి గుండెలో మెదిలిన ఒక చిన్న విక్రమ్, తెలంగాణ అంశం అనే విక్రమ్, ఇంతమంది ఈ రోజు కోట్లాది మంది గుండెల్లో మంట మండిస్తుంటే ఇట్లాంటి మీరు ప్రతి ఒక్కరు ఒక జయశంకర్ లాంటి మేధావులకు ఉన్నారని మేము అనుకుంటున్నాము, భావిస్తున్నాము. ఇక్కడ ఈరోజు సభ నుంచి ఉద్దేశించి ప్రసంగించే పెద్దలందరూ, శ్రీ గవాడే గారు కానీ, జస్టిస్ సురేష్ రెడ్డి గారు కానీ, పోదండం గారు కానీ, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, ఇంకా విజయవంతుల వేదిక మేధావులు కానీ, వీళ్ళ నుంచి మేము ఆశించేది ఏంటంటే తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున తెలంగాణ జనానికి, 4 కోట్ల జనాలకు మనం ఏం సందేశం ఇవ్వబోతున్నాము, మనం తెలంగాణ పొలిటికల్ ప్రాసెస్లో ఫ్యూచర్ ఎటువంటి ఆలోచన ప్రక్రియ మనము సపోర్ట్ చేయబోతున్నాము, మన ఆలోచన ఇక్కడి నుంచి. రెండవది, ఎన్ఆర్ఐలుగా అమెరికాలో కానీ వివిధ దేశాలు 22-23 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలందరి తరఫున కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐలకు ఎటువంటి మీ దిశానిర్దేశం మీరు ఇవ్వబోతున్నారు, మేమేం చేయాలి అమెరికా నుంచి కానీ ఇంకా వేరే దేశం నుంచి కానీ, మేమైనా చేయగలిగిన ప్రాసెస్ ఉంటే మేము మీతో ఒక చేయగలిగిన సిద్ధంగా ఉన్నాం. పొలిటికల్ ప్రాసెస్లో చేయగలపమంటారా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాసెస్లో బిజినెస్ లాబింగ్లో చేయగలపమంటారా, దానికి సంబంధించిన డైరెక్షన్ ఏంటి, దానికి సంబంధించిన మన కమిషన్ ఏంటి, దానికి నిర్దేశించి ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో మనం తెలంగాణను చాలా శత్రు ఎత్తులు పేతులు దిత్తులన్నింటిని పడగొట్టి గెలిచే విధంగా మనం తెలంగాణ సాధించుకోవడంలో పాటుపడాలి. మా అందరి కృషి దాంట్లో ఉంటుంది, దాంట్లో మేము భాగమై ఉంటాము. మళ్ళీ మనం ఇట్లాంటి సభలు సమావేశాలు ఎన్నో నిర్వహించుకుంటాం, కానీ ఈసారి జరగబోయే ప్రతి సమావేశం నుంచి మనం ఏం నేర్చుకొని నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, ఇక్కడ నేర్చుకున్న విషయాలని మనం జిల్లాకి వెళ్ళి మేము కేంద్రాలకు వెళ్ళి ఏ విధంగా ప్రచారం చేస్తున్నాము, మీరు ఇక్కడున్న ఒక 500 మందిని 5,000 మంది శక్తిగా ఏ విధంగా తయారు చేయగలుగుతామనే అంశాన్ని చాలా ఇంపార్టెంట్ అనేది గమనించి మీరు పాటించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.